ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. కొంచెం బిజీగా ఉండి నేను ఎక్కువ వీడియోస్ తీయట్లేదు, కానీ ఇప్పుడు నేను ఒక కుకింగ్కి సంబంధించిన వీడియో తీద్దామనుకుంటున్నాను. సో ఎప్పుడు గోధుమ పిండి, మైదా పిండి వాటితోనే కేక్ కాకుండా ఇంకా ఇడ్లీ రవ్వ అవి కాకుండా టేస్టీ గులాబ్ జామ్స్ చేసుకుంటాం కదా మనం, ఆ గులాబ్ జాముల్ పౌడర్తో ఎలా చేసుకోవాలి కేక్ అనేది ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. సో మీ అందరికీ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. వీడియో అంతా చూసి ఎలా ట్రై చేయాలో చూసి కేక్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టేస్టీ గులాబ్ జాముల్ కేక్. లెట్స్ స్టార్ట్ వీడియో. చిన్నవి గులాబ్ జామ్ పౌడర్ అండి, గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదా ఆశీర్వాద్ అని ఏదో ఒకటి, అది ఒక కప్ ఇలా బౌల్లో తీసుకొని పెట్టుకోండి. అండ్ మైదా పిండి ఒక కప్పు, అండ్ షుగర్ మన స్వీట్నెస్ని బట్టి 3/4 కప్ కానీ 1/2 కప్ కానీ ఇలా పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోండి. అండ్ వెనిలా ఎసెన్స్ అండి, వెనిలా ఎసెన్స్ మన దగ్గర అవైలబుల్ లేకపోతే ఇలాచీ ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు దాని బదులు. అండ్ మిల్క్ మనకి బ్యాటర్ కలిపేటప్పుడు ఎంత కావాలో దాన్ని బట్టి 1 కప్పు యూజ్ అయ్యిద్ది, 1 కప్ వరకు చాలు మిల్క్. లెట్స్ స్టార్ట్. సో మనం ఈ ప్రిపరేషన్కి, ఈ కేక్ ప్రిపరేషన్కి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేయ అవసరం లేదు, ఎందుకంటే గులాబ్ జామ్లో ఆల్రెడీ అవి ఉంటాయి. మీరు చూసే ఉంటారు మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు అవి ఉప్పుతాయి కదా, అవి సైజు పెరుగుతాయి కదా, సో వాటిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అవి సైజ్ పెరుగుతాయి. సో మనం యాడ్ చేయ అవసరం లేదు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఇంకా ఇవి కాకుండా 1 కప్పు ఆయిల్, ఎనీ హెల్దీ ఆయిల్ మీరు ఏది యూస్ చేస్తే అది, నేనైతే రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. వాసన లేకుండా చూసుకోండి, వాసన లేకుండా ఆయిల్ 1 కప్పు. అవన్నీ రెడీగా పెట్టుకొని లెట్ స్టార్ట్ అవ కేక్. బ్యాటర్ మిక్స్ చేయడానికి 1 బౌల్ని ఇలా తీసుకొని అండ్ మిక్స్ చేయడానికి విసులను కూడా తీసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 కప్పు గులాబ్ జాముల్ పౌడర్ ఉంది కదా అది యాడ్ చేయండి, అండ్ మైదా పిండి పౌడర్ అండ్ షుగర్ పౌడర్ 3 ఇలా యాడ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా పౌడర్స్ అన్నీ మిక్స్ అవ్వడానికి ఇలా. ఇంకోటి ఈ కేక్లో మనం ఎగ్స్ కూడా యాడ్ చేయవసరం లేదండి, ఎగ్స్ యాడ్ చేయవసరం లేదు. సో ఇప్పుడు ఇలా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా, మొత్తం ఉండలు పట్టకుండా జాగ్రత్తగా బ్యాటర్ కలుపుకోండి. కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంతమందికి నెయ్యి తినరు కదా పిల్లలు, సో ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే నెయ్యి వేస్తున్నాను. సో మొత్తం బ్యాటర్ కూడా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా, మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను, చెప్పాను కదా ఇది లేకపోతే ఆప్షనల్ లేదని ఏది యూజ్ చేయాలో కూడా. సో 1 టేబుల్ స్పూన్ వరకు చాలు, 1/2 టేబుల్ స్పూన్ అయినా సరిపోద్ది టేస్ట్ కోసం మనకి. సో నేను పాలైతే 1 కప్ అనే చెప్పాను, కానీ మనకి ఎక్కువ పడితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి, మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టుగా యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మళ్ళా బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం ఉండలు పట్టకుండా ఉండాలన్నమాట. సో ఇలా
బ్యాటర్ మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయింది. సో బేకింగ్ కోసం బౌల్ రెడీగా చేసుకుందాం. ఇప్పుడు దానికోసం దీంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకొని ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా కింద మొత్తం ఇలా మొత్తం బౌల్కి సైడ్స్ అను కింద అప్లై చేసుకోవాలి. సో నెయ్యి కానీ ఆయిల్ కానీ మీరు మీ దగ్గర ఇలా బౌల్స్ లేవు అంటే నార్మల్గా ఇంట్లో ఉన్న ఏదో ఒక అల్యూమినియం బౌలే పెట్టుకోవచ్చు, స్టీల్ అయినా పెట్టుకోవచ్చు. సో దేనికైనా ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ కింద ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఆయిల్ కానీ ఘీ కానీ. అండ్ అలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మైదా పిండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం డస్ట్ చేసుకోండి. మొత్తం డస్ట్ చేసుకోవాలి ఇలా సైడ్స్ మొత్తం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం కేక్ గిన్నెకి అతుక్కోకుండా ఉండటానికి చేస్తారన్నమాట ఇది. ఇంకా దీని బదులు మీరు ఈ డస్టింగ్ బదులు ఘీ కానీ ఆయిల్ కానీ పూసేసుకొని దీని మీద బటర్ పేపర్ పెట్టేసుకోవచ్చు. బటర్ పేపర్ అవైలబుల్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా మొత్తం సైడ్స్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ని డస్ట్ చేసుకోండి. డస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసేసుకుందాం. సో బ్యాటర్ మొత్తం కూడా దీంట్లోకి ఇలా వేసేయండి. ఇలా మొత్తం బ్యాటర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ఎయిర్ బబుల్స్ వస్తే వాటిని ఒక టూత్పిక్ కానీ ఏదో ఒక స్పూన్ తీసుకొని ఇలా బబుల్స్ అన్నీ కూడా బ్లాస్ట్ చేసేసుకోండి. ఇవి ఉంటే మనకి కేక్లో మధ్యలో గ్యాప్స్ వస్తాయి అన్నమాట. సో అలా రాకుండా చేసుకోండి. ఒకసారి ట్యాప్ చేసుకొని బబుల్స్ ఉంటే చూసుకొని ఇలా బ్లాస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం బేకింగ్ రెడీ చేసుకుందాం. బేక్ చేయడానికి కేక్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ కన్నా కొంచెం వెడల్పైన గిన్నెని పెట్టుకోవాలి. డేక్షాని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆన్ చేసుకోండి స్టవ్. దీంట్లో కింద ఒక లేయర్ వరకు సాల్ట్ కానీ శాండ్ కానీ, ఇది ఆల్రెడీ యూజ్ చేసాం సో కొంచెం ఇలా గట్టిగా ఉంది. సో మనం ప్రతిసారి ఫ్రెష్గా సాల్ట్ ఏం వేసుకో అవసరం లేదు. ఆల్రెడీ యూజ్ చేసినవే ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ కానీ శాండ్ కానీ ఇలా వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి బేక్ చేసుకోవడానికి. స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టుకొని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇలా మనం బ్యాటర్ వేసుకున్నాం కదా ఆ బౌల్ని దీంట్లోకి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా బేక్ అయ్యేంత వరకు కేక్ని బేక్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోండి. సో 30 to 40 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని నేను క్యాజునెట్స్ హాఫ్ బేక్ అయ్యాక వేసానన్నమాట. ఎందుకంటే స్టార్టింగే వేసేసామంటే క్యాజునెట్స్ అన్నీ బేక్ అయ్యేటప్పుడు డౌన్కి వెళ్ళిపోయి కేక్ కింద వైపే ఉంటుంది. సో మనకి ఇలా పైన ఉండటానికి మీకు ఇష్టమైన పేరు రాసుకోవటం కానీ ఏదైనా డిజైన్గా వేసుకోవటం కానీ
మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు, ఇలా క్యాజునట్స్తో డిజైన్ వేసుకోవచ్చు. సో 30 to 40 మినిట్స్ తర్వాత బేక్ అయిన తర్వాత ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఇలా కనుక మనకి టూత్ పిక్తో గుచ్చినప్పుడు ఏమన్నా అంటుతే కనుక ఇంకో 5 మినిట్స్ అలా బేక్ చేసుకోండి. ఏమీ అంటకుండా టూత్ పిక్ క్లీన్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టే. సో ఒక 5 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. ఇక్కడ మనకి సైడ్స్ అంతా కేక్ బేక్ అయిపోయింది, మధ్యలో మిడిల్ పార్ట్లో కొంచెం బేక్ అవ్వలేదు. సో ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా టెస్ట్ చేస్తున్నాను నేను. సో చూడండి, ఇప్పుడు ఈ టూత్ పిక్కి ఏమీ అంటట్లేదు కదా. సో మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటకు తీసేసుకోండి. బయటకు తీసేసుకొని కొంచెంసేపు దీన్ని చల్లారనివ్వండి. వేడి మీద కూడా అడుగు అతుక్కుపోయి మన కేక్ బయటకు తీసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదనమాట. సో కాసేపు ఆరనివ్వాలి దీన్ని. సో ఇప్పుడు ఆరిన తర్వాత ఈ సైడ్స్ ఒకసారి నైఫ్ పెట్టి ఇలా చేసుకోండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో మనకి కేక్ మొత్తం ఇలా వచ్చేసిద్ది అన్నమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చాలా ప్లఫీగా కూడా ఉంటుంది ఇది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఒకటే మైదా పిండి, గోధుమ పిండి వాటితోనే రెగ్యులర్గా ట్రై చేయకుండా ఇలా ఒకసారి గులాబ్ జామ్ పౌడర్తో కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవాళ మా డాడీ బర్త్డే అనమాట. సో మా డాడీ పేరు స్టార్టింగ్ ఆర్తో అయ్యింది కాబట్టి సో నేను ఆర్ పెట్టాను అనమాట. కాసేపు అయిన తర్వాత కట్ చేశాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. అందరు ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ వీడియో మొత్తం చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.